పొలిటికల్ అనలిస్ట్ తేజ్ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ప్రముఖ ఛానల్ వేదికగా ఒక ప్రముఖ వ్యక్తి ఎప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే అధికార ప్రతినిధులు కూడా స్పందించినటువంటి తీరు కావచ్చు. తెలంగాణ పాలిటిక్స్ వేదిక వైఎస్ఆర్ ఫ్యామిలీని ఏ విధంగా ఫ్యామిలీ ఫ్యామిలీ తెలంగాణ పాలిటిక్స్లో ఉంటున్నారని చెప్పినటువంటి విశ్లేషణకు సంబంధించి కావచ్చు, మీరే విధంగా దాన్ని మీ యాంగిల్ మీరు ఏ విధంగా విశ్లేషించగలరు? 1982-83లో పార్టీ స్థాపించిన దగ్గర నుంచి, తెలుగుదేశం ఎన్టీఆర్ గారు ఆయన దగ్గర నుంచి, లేదా 1995 చంద్రబాబు నాయుడు గారు పార్టీని పరిరక్షించడం కోసం పార్టీ అధికారాన్ని తీసుకున్న దగ్గర నుంచి మీరు ఒకసారి గమనిస్తే, కుటుంబ సభ్యుల మన్నన అన్నదే కానీ కుటుంబ సభ్యులతో లేదా కుటుంబ సభ్యుల్నే అన్న కాన్సెప్ట్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ డ్రైవ్ అవ్వలేదు. తర్వాత ఓవరాల్గా గెలుపోటములకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒకే ఒక వ్యక్తి, 1982-83లో రామారావు గారు అనే ఒకే ఒక వ్యక్తి దిశ నిర్దేశం చేసిన పార్టీ ఆఫీస్ అండ్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఈయన అధినాయకుడు. ఈయనేదో అమరావతిలోనే కూర్చొని ఇట్టించి ఒకళ్ళు అట్టించి ఒకళ్ళు అన్నది కాదు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఔన్నత్యం, రాజకీయ పరిజ్ఞానం, రాజకీయాల్లో ఇంట్రెస్ట్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ప్రధానికి జూనియర్ ఎన్టీఆర్ గారు అనే వ్యక్తి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక టైంలో పార్టీకి అవసరం అనుకుని సపోర్ట్ చేశారు, తర్వాత ఆయనకు రాజకీయాలకు అతీతంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అలాగే కుటుంబ నేపథ్యంలో ఉన్న బ్రాహ్మణి గారు కూడా నారా లోకేష్ గారి భార్య అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి కోడలు అవ్వచ్చు, రామారావు గారు మనవరాలు అవ్వచ్చు, కానీ రాజకీయ నేపథ్యం అన్నది కాన్సెప్ట్. షీఈ్ మోర్ ఫోకస్డ్ ఇన్ టు ద బిజినెస్ లైన్స్. చదువుకున్న చదువుకి ఆ హెరిటేజ్ గ్రూప్లో వెళ్ళి తీసుకొస్తుంది అమ్మాయి. సో ఇలాంటి కాన్సెప్ట్లు ఏంటంటే, నీకేదో ఒక చరిష్మా ఉంది కాబట్టి ఏది పడితే అది ఆపాదిస్తూ పార్టీ కష్టాల్లో ఉంది, ఒడిదుడుకుల్లో ఉంది. అంటే 1996లో 46 సీట్లకు పరిమితమైంది, 296 సీట్లు పైచెలుకున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. సో ఎప్పుడైనా సరే 46 సీట్ల నుంచి ఇవాళ 23 అంటే అందరూ సగమే. రీవ్యాంప్ అవుతుంది పార్టీ, దానికి ఒక్కొక్కరి యొక్క కంట్రిబ్యూషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈ రోజు దాకా ఈయన ఉన్న వ్యక్తులకి ఇంకొక వ్యక్తి వచ్చి యాడ్ అయితే వచ్చే వైబ్రేషన్స్ ఆర్ డిఫరెంట్. ఎన్నాళ్ళు వీళ్ళు చేస్తున్న పనికిని నెగిటివ్ కాన్సెప్ట్లో డ్రైవ్ చేయడం కూడా చాలా తప్పదు. ఇప్పుడు ఏ కుటుంబం అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు అనే తెలుగుదేశం కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రాధాన్యత సంతరించుకుంటుంటారు. ప్రధానికి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ క్రియేట్ చేయగలిగారు, దేశమంతా ఎన్ని ఇచ్చేయగలిగారు ఆయన. ఇట్స్ అ సక్సెస్ఫుల్ మాడ్యూల్ బీయింగ్ ఇన్ ఏ తెలుగుదేశం రిప్రజెంటేటివ్గా. ఆయన పార్టీలో ఉంటూ మినిస్టర్ తీసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ ఏవియేషన్స్లో ఎలాంటి ఇవి తీసుకొచ్చారు అన్నది ఆ పార్టీ పరంగా ఒక రిప్రజెంటేషన్కి జస్టిఫికేషన్. అంతేకాని పార్టీ అధినాయక ధీటుగా అన్న మాట కాదు కదా. ప్రధాని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో, ఆయన తెలుగుదేశం ఆయల నుంచి బయటకు వచ్చి ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ అన్న కాన్సెప్ట్ నాటి తెలుగుదేశం ఆయల్లో రామారావు గారు ఆయన నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న జాతీయ రాజకీయాల్లో ఆయన ఔన్నత్యాన్ని ఎలా జస్టిఫై చేసుకున్నారన్న దాంట్లో ఈయన కూడా ట్రై చేస్తున్నాడు. ఇక్కడ అధికారంలో తెలుగుదేశం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కన్నా కేసీఆర్ గారు అతీతుడు అన్న మాటలు మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉంటాయి. ఇప్పుడు ఫ్యామిలీలో అందరికీ పొలిటికల్ ఆస్పిరేషన్ డ్రైవ్ అవుతున్న కేసీఆర్ గారి పార్టీ అనుకుంటే, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో, దే ఆర్ పీపుల్ ఆర్ జస్టిఫైడ్. ప్రధాని కేటీఆర్ గారు కానీ, కవిత కానీ ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నా సరే, దే కేమ్ ఆల్ ద వే టు ఇండియా. పొలిటికల్ అన్నదానికి నాన్నకి తోడయ్యారు వాళ్ళు. ఇప్పుడు అదే వాస్తవంలో ఉదాహరణకి బ్రాహ్మణి గారే కనుక ఇదే పొలిటికల్ లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు అనుకోండి. ప్రధానికి రామారావు గారితో విభేదించిన ఫ్యామిలీ మెంబర్గా బ్రాహ్మణి గారు అప్పుడు చిన్న వయసే అవ్వచ్చు, లేదా పెద్ద వయసే అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు లోకేష్ గారు చూడండి, వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తూ ఇక్కడికి వచ్చి పార్టీ కార్యకలాపాలను ఎత్తికెత్తుకుని పనిచేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఈఎంఐ కూడా తోడైంది అనుకోండి, ఎవరికి కాదనం. ఈరోజు అది డిబేట్ పాయింట్ కాదు కదా. ఎప్పుడైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఒక కొన్ని వ్యక్తుల వలన అన్నది అనుకుంటే, వాళ్ళు రామారావు గారు మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరు ఒక్క వ్యక్తుల వలన, ఇంక్లూడింగ్ బాలకృష్ణ గారి వల్ల కూడా, ఇంక్లూడింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పరిరక్షించబడలేదు. అంటే వీళ్ళ ఫేస్ వాల్యూస్తో పబ్లిసిటీ చేసేస్తే పలానా నాయకత్వ మార్పులు, లేకపోతే నాయకత్వ ధోరణి, నాయకత్వ అంశాలతో ముడిపెట్టినవి అన్న కాన్సెప్ట్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ లెగసీతో ఏ రోజు తెలుగుదేశం డ్రైవ్ వాళ్ళు గమనించమనండి. వేణిలకి చన్నీలు తోడైనట్టు వాళ్ళు వాళ్ళ ప్రస్థానాల్లో వాళ్ళు వచ్చి పబ్లిక్లో వచ్చి మాట్లాడిన మాటలకు ఏదో 4-5 ఓట్లు పడవచ్చేమో, కానీ అవి గెలిపోవటం వల్ల డిసైడ్ చేసేసే అంత ఫ్యాక్ట్ ఫైర్లు మాత్రం ఏ రోజు ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఇలాంటి తరుణాల్లో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం, వ్యక్తి యొక్క ఆవశ్యకత, అంటే నిలువెత్తు మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా ఉడతా సాయం చేసే సామర్థ్యమే ఉంటుంది కదా, తప్ప ఆయనకి సాయం చేసేమన్న సామర్థ్యం ఎవరికి ఉండదు. ఆయన యొక్క రాజకీయ చతురత, రాజకీయ రణనీతికి కొన్నిసార్లు మౌనంతో ఆయన తీసే సమాధానం ఉంటుంది. ఇక అర్థమై మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుతున్నారో నాకు ఒక విషయం తెలియట్లేదు. ఏటికి ఎదురెదడం అంటే, పోరాటం అంటే లాస్ట్ 1 ఇయర్ ధర్మ పోరాట దీక్షలతో సైతం నరేంద్ర మోడీ గారిని ఎదిరించిన విధానాన్ని చూసుకుంటే ఇంకంతకన్నా అతీతం లేదు. దానికే అవుట్కమ్ లేనప్పుడు
దానికి ప్రజల మన్నన లేదు. అది ఇంకోటి గమనించండి, మీరు వాస్తవానికి ఇప్పుడు ఇదే కేసీఆర్ గారు యుద్ధం ప్రకటించారు అనుకోండి బీజేపీ మీద, ఆయనతో ప్రజలు ఎంత మమైక్యం వస్తున్నారు చూడండి ప్రతి సభకి. ఇలా తెలుగుదేశం సభలతో సైతం, తెలుగుదేశం నాయకులతో సైతం ఎవరు ఎంత ప్రతిస్పందిస్తున్నారు అనే విషయంలో చూసుకుంటే ఇంత ధైర్యసాహసాలు ఎవరికి లేవు. ఇప్పుడు కేసీఆర్ గారితో ఏ మినిస్టర్నైనా సరే ఎవరినైనా ఒకే భావజాలంతో మాట్లాడగలుగుతారు. వీళ్ళు అవకాశవాద రాజకీయాలతో మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి ఒక అవుట్కమ్ తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఎలా కావాలంటే అలా యుద్ధం చేయడానికి సామర్థ్యాన్ని పెంచుకుని మాట్లాడ్డాయన. సామర్థ్యం లేక కాదు అక్కడ కాన్సెప్ట్, సామర్థ్యం ఉండి సర్వశక్తులు ఒడ్డి సామర్థ్యానికి అతికి ఎక్కువగా పోరాటం చేసిన దానికి అవుట్కమ్ రిప్రికేషన్స్ రాష్ట్రం మీద పడింది చూస్తే నిర్వీర్వి అయిపోయిన రాష్ట్రం. మీరు కావాలంటే చూడండి, ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన ఆడిన ప్రతి మాట ఇవాళ వాస్తవ రూపం దృశ్య రూపం తలుస్తుంది. ఇంకా ఏం చేస్తాడు ఆయన? అందుకని ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తూ ఎవరెవరి వల్ల దీనికి వైబ్రేషన్స్ వస్తాయన్న మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవ విరుద్ధం, వాస్తవానికి దూరం కూడా. నేను ఒకే ఒక మాట చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వేచి చూసే ధోరణిలో సామర్థ్యానికి తగ్గ పనిముట్లను తెలుసుకునే దాంట్లో ఈ మౌనం. ఎందుకంటే ఒక డిఫరెంట్ అగ్రెషన్స్ చూపించిన తర్వాత నిర్వీర్యం అయిపోతుందా అని ప్రతి ఒక్కరు నాలాంటి వాడితో సైతం మాట్లాడే స్థాయి కల్పించబడిపోయింది వాళ్ళ తెలుగుదేశం పార్టీకి. నా స్థాయి ఎంత సార్? నేను కూడా తెలుగుదేశం గురించి మాట్లాడేసి ఎంత స్థాయి తెచ్చుకోగలిగాను. ఇది పార్టీ గొప్పతనం తక్కువతనం కాదు, అవకాశం. అంటే సామర్థ్యం అంటే నాకు వెనకాతల బలం ఉందనుకోండి, నేను మాట్లాడుతున్నాను, నేను ఏదైనా చేస్తానంటే జస్టిఫైడ్. ప్రజలు పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆయనతో ఉన్నారనుకుని ఆయన మోసపోయాడు. మోసం చేసిన మనలాంటి వాళ్ళం మోసపోయిన ఆయన మన నమ్మిన మోసపోయిన గురించి మనం ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం ఉన్నదో ఆలోచించండి. సెంట్రిక్గా కూర్చుని పనిచేయాలా? వయసు గురించి మాట్లాడుతున్నారా? ఏ పక్కన ఉన్న కరుణానిధి గారిని మర్చిపోయారా? 90 ఏళ్ళ దాకా కూడా వీల్ చైర్లోనే కూర్చొని నేనే ముఖ్యమంత్రి అనుకుని ప్రతి ఎలక్షన్కి వెళ్ళిన మనిషి. మన స్టాలిన్ గారు ఏదో కలకలలాడుతూ కనబడుతున్నారు, ఆయన వయసు ఎంతో తెలుసా? ఇంచుమించు చంద్రబాబు నాయుడు గారి వయసు అయింది. కొన్ని వాస్తవానికి దగ్గరగా ఉండి మాట్లాడదు. ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని అనా పైసా తగ్గించిన నేనైతే ఒప్పుకోను మనిషిని, నాతో కాదు అది. బికాజ్ ఈజ్ అ లివింగ్ లెజెండ్, లివింగ్ లెజెండ్ గురించి ఒక్క మాట తక్కువ మాట్లాడినా నేనైతే ఖచ్చితంగా ఈ విధంగానే ప్రతిస్పందిస్తాను. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా రణనీతి, రాజకీయ రణనీతి అనేది చాలా ముఖ్యం. కొన్నిసార్లు మౌనంతోనే ఏం చెక్కు చేశాడు, ఇప్పటికి కూడా ప్రతి విషయంలోనూ జస్టిఫై చేస్తుంది ఆయన ఒక్కడే. తెలుసుకోమానండి, 3 రాజధానుల విషయంలో ధర్నాలు ఉద్యమంలో చేయడం కాదు, రాజకీయ రణనీతిని వాడి రాజ్యాంగ సంక్షోభం తెరలేస్తే ఎలా ఉంటుందన్న దాంతో ఇవాళ 3 రాజధానుల మాటే ఆమడ దూరం చేసిన మహనీయుడు ఆయన. తెలుసుకోమండి ఫస్ట్. అది కూడా ఎలా, సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ క్రిటిసిజం, అవమానాలతోనే. ఢిల్లీ వెళ్ళి రాజ్యాంగ సంక్షోభం బ్రిగేడ్ చేసి ఇక్కడ రాష్ట్రాన్ని ఏం చేస్తాడు, రాష్ట్రపతి పాలన తెస్తాడా అని ఎవడ పడితే వాడు ఆహ్వానాలు చేశారు. కానీ దానికి ధీటైన సమాధానం 3 రాజధానులు అని చెప్పి అల్లకల్లోలు సృష్టిస్తున్న దగ్గర ప్రభుత్వమే 10 మెట్లు దిగొచ్చి 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న విధానం చూడండి, దాన్ని రాజకీయ రణనీతి అంటారు. నిరంతర పోరాటం గాంధేయవాదంలో మిత భాషతో డీజీపీ గారిని కంటిన్యూస్గా అడ్రస్ చేస్తున్న విషయాలు చూడండి. ఎట్నుంచి ఎటు ఫ్లేరప్ అయ్యి అక్కడికి డీజీపీ గారి పదవిని తన సొంత చేత్తోనే కళ్ళు పొడుచుకునే పరిస్థితి డ్రైవ్ చేశాడు. దీన్ని రాజకీయ రణనీతి అంటారు. ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని, ఆయన అవలంబిస్తున్న విధానాన్ని నీకు నచ్చినట్టుగా లేదని చెప్పి ఏది పడితే అది ఆపాదిస్తూ మాత్రం మాట్లాడద్దు. ఎందుకంటే సామర్థ్యానికి తగ్గ పిండి కొద్ది రొట్టె అంటారు. ఆయన దగ్గర ఉన్న రొట్టె చేసే సామర్థ్యం ఉన్నా సరే పిండి లేదన్న విషయం ఆయనకు బాగా తెలుసు. కానీ పిండి లేని దాంతో కూడా ఈరోజు దాకా మనందరికీ రొట్టె అందించిన మహనీయుడు, పట్టి అన్నం పెట్టిన మహనీయుడు, అలాంటి మహనీయత వ్యక్తుల గురించి మనం ఏది పడితే అది ఆపాదించి మాట్లాడడం మాత్రం ఆలోచించండి. పిండికి సామర్థ్యం లేకపోయినా రొట్టె చేసే సామర్థ్యంతో రొట్టె చేస్తున్న ఆ మహనీయుడికి పిండికి పనికిరాని వస్తువుల్ని అందించి దీంతోనే మాకు రొట్టె చేసేవాడి అంటే నీకు అది ఆరోగ్యానికి హానికరం అని ఇండైరెక్ట్ హెచ్చరిక. వ్యవస్థల్ని పనిచేయనివ్వకుండా వ్యవస్థల్ని నియంత్రిస్తుంటే వ్యవస్థలు తను పని ఎలా చేసుకోవచ్చు అన్న దాంట్లోంచి రాజకీయ వితరణ, రాజకీయ విచక్షణ తో ఈరోజు వ్యవస్థల్ని పరిరక్షించిన చంద్రబాబు నాయుడు గారి కింద మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన్ని దార్శనికుడు అంటారు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news.
please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.